ఎంట్రీ కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేద్దాం అని చెప్పి అలా వచ్చాను అన్నమాట. హాయ్ హలో అందరికి నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వింధ్యా విశాఖ. సో బేసికలీ వింధ్యా నెయిల్స్ చేయించుకుంటుంది, హెయిర్ సెట్ చేసుకుంటుంది, ఏంటి సంగతి అనే కదా మీ డౌట్. సో మీ అందరికీ తెలిసిందే, ఐపీఎల్ స్టార్ట్ అయిపోతుంది అండ్ ఇప్పుడు నేను లగేజ్ ప్యాక్ చేసుకునే టైంకి ఇంకా 2 రోజులు మాత్రమే మిగిలిందన్నమాట. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? సమ్మర్ అంటేనే ఐపీఎల్ జోరుగా హుషారుగా కలిసి చేద్దాం రా మజా. సో ఆ మజా చేయడానికి నేనైతే సూపర్ ఎక్సైటెడ్ గా ఉన్నాను. బ్రేక్ అవడానికి నేను రెడీగా ఉన్నాను అండ్ దిస్ ఇస్ మై 6th ఇయర్ ఐపీఎల్ హోస్ట్ చేయటం అండ్ నాకు చాలా చాలా స్పెషల్ ఐపీఎల్ అంటే. ఆ జర్నీ స్టార్ట్ అయింది కూడా 2018 లో. మరి 2 నెలలు అవే ఫ్రమ్ హోమ్ ఉండాలి అంటే మధ్య మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ దొరుకుతాయి అనుకోండి, బట్ 2 మంత్స్ ఆల్మోస్ట్ అవే ఫ్రమ్ హోమ్ ఉండాలి కాబట్టి ప్రతి సామాన్ కూడా దగ్గరుండి చక్కగా మానిటర్ చేసుకొని చదువుకోవాలి. సో ఈ సదరుడులో ఇవాళ మిమ్మల్ని కూడా బాగా చేద్దాం అనుకుంటున్నాను. అసలు ఐపీఎల్కి నేను ఏమేం క్యారీ చేస్తాను, ఏమేం ప్యాక్ చేసుకుంటాను, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వ్లాగ్ మీరు ఫాలో అవ్వాల్సిందే. లెట్స్ గెట్ స్టార్టెడ్, లెట్స్ బిగిన్ ది షో. హలో హలో హలో, నేను ఇక్కడ ఉన్నానమ్మా. ఎవ్రీడే ఒక కొత్త లుక్, ఎవ్రీడే ఒక డిఫరెంట్ కలర్, ఒక డిఫరెంట్ గెటప్. మరి దానికి తగ్గ షూస్ ఉండాలి కదా వేసుకోవడానికి. అమ్మాయిలకి ఎంత కలెక్షన్ ఉన్నా తక్కువేనండి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళు. సో అందుకనే నా దగ్గర ఉన్న కొంతవరకు షూని మాత్రం ఇక్కడ పెట్టేశాను అన్నమాట. సో ఈ 2 నెలలు నేను వేసుకునే ప్రతి డ్రెస్ మీదకి మ్యాచ్ అయ్యేలాగా, ఆ కలర్ సెట్ అయ్యేలాగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ షూస్ అండ్ డిఫరెంట్ వెరైటీస్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇదనుకోండి క్యాజువల్గా ఎవ్రీడే వేసుకోవడానికి కొంచెం స్పోర్టీ లుక్తో బాగుంటుంది, ఎయిర్పోర్ట్కి కానివ్వండి లేదంటే కొన్ని షూస్కి కూడా వాడచ్చు. అండ్ ఇవేమో నా వర్కౌట్ షూస్ అన్నమాట. సో మధ్యలో ఏదైనా పండగ వస్తే దాని మీద కొంచెం ట్రెడిషనల్ లుక్ ఉండడానికి ఇలాంటి చెప్పులు అండ్ ఇక ఇవన్నీ కూడా ప్రతి వెస్ట్రన్ డ్రెస్ మీదకి సెట్ అయ్యేలాంటి షూస్. ఆరెంజ్ ఆమెన్ సపోర్ట్ చేయడానికి మ్యాచింగ్గా ఆరెంజ్ కలర్ హీల్స్ కూడా కొనుక్కున్నాను. సో ఇవన్నీ ఇప్పుడు నేను సూట్ కేసులోకి వేసాను. పదండి మొదలెడదాం. అమ్మయ్య షూస్ అన్నీ ఇటువైపు ప్యాక్ చేసేసాం. సో ఇప్పుడు ఏంటంటే నా మేకప్ కిట్ చాలా చాలా ఇంపార్టెంట్. కోవిడ్కి ముందు ఆఫీస్లోనే ఒక కిట్ ఉండేది. సో ఆల్మోస్ట్ డిఫరెంట్గా యూజ్ చేసేవాళ్ళు అనమాట చాలామందికి సంబంధించి. బట్ కోవిడ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఎవరు మేకప్ కిట్ వాళ్ళకే సపరేట్లీ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఎనీవేస్ నా పర్సనల్ మేకప్ కిట్ అయితే నాకు ఉంటుంది కాబట్టి నేను ఇది క్యారీ చేస్తున్నాను అనమాట. మ్యాటర్ ఏంటంటే ముందు ఒక పౌచ్ లాంటి దాంట్లో క్యారీ చేసేదాన్ని, కానీ ఇప్పుడు మాత్రం ఇలా ఒక చిన్న సూట్ కేస్ లాగా ఉంటుంది. అండ్ చూసారు కదా ఎంత స్ట్రాంగ్ గా ఉందో, మన స్కూల్ బంచ్ లాగా అంత గట్టిగా ఉందోరా. దిస్ ఇస్ రియల్లీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ ప్యాకేజింగ్ లో ఇట్లాంటి బ్యాగ్స్ లో మనం పెట్టి వదిలేసాం అనుకోండి, ఎయిర్పోర్ట్ లో ఇష్టం వచ్చినట్టు త్రో చేస్తూ ఉంటారు వీళ్ళు బ్యాగ్స్. దాంతో చాలా ఐ షాడో బాక్సెస్ ఇలాంటివన్నీ పాడైపోయాయి, కాంపాక్ట్స్ ఏమో విరిగిపోయాయి. కాబట్టి ఇలాంటి ఒక మేకప్ కిట్ నేను తీసుకున్నాను. అండ్ రెండోది, ఈ సీక్రెట్ నేను ఎప్పుడు రివీల్ చేయలేదు అండ్ చాలామంది తెలిసే ఉంటుంది, కాకపోతే నా పర్సనల్ది ఎప్పుడైతే రివీల్ చేయలేదు. సో నా హెయిర్ చూసారు కదా షార్ట్ హెయిర్, స్పోర్ట్స్ కోసం ఎస్పెషలీ షార్ట్ హెయిర్ కట్ చేయించుకున్నా. బట్ జస్ట్ ఇన్ కేస్ ఏదైనా ట్రెడిషనల్ లుక్ అవసరం వచ్చి కొంచెం లెంతీ హెయిర్ కావాలంటే సాక్షాత్కారమైంది. సో ఇలా ఫుల్ హెయిర్ పెట్టేసుకొని దీన్నే స్టైలింగ్ చేసుకొని వాడుతూ ఉంటాం అనమాట. సో ఒకవేళ లెంతీ హెయిర్ కావాలనుకుంటే ఇది వాడతాను కాబట్టి దీన్ని కూడా జాగ్రత్తగా ఈ సీక్రెట్ని నీకు నాకు మధ్యలో నుంచండి బయటికి లీక్ చేయక. సో నెక్స్ట్ ఏంటంటే, సో ఈ 2 మంత్స్లో నాకు ఏమైనా అక్కడ బాంబేలో షూట్ చేసుకోవాలి అని అనిపిస్తే కొంచెం హెల్ప్ అవుతుంది కాబట్టి ఈ గిమ్బల్ కూడా నాతో పాటు క్యారీ చేస్తున్నాను అనమాట. సో షూటింగ్కి ఈ ట్రైపాడ్స్ అవి ఇవి పట్టుకొని తిరగడం కొంచెం కష్టం అనుకున్నప్పుడు ఈ గిమ్బల్ యూజ్ చేయొచ్చు. ఇట్ ఈస్ వెరీ ఈజీ కొంచెం స్విచ్ ఆఫ్ చేసుకోవడానికి అండ్ అట్ ద సేమ్ టైం డిఫరెంట్ యాంగిల్స్ మార్చుకోవడానికి ఈజీ ఉంటుంది కాబట్టి ఐ క్యారీ దిస్. సో అమ్మాయిల దగ్గర బేసికలీ ఒక హ్యాండ్ బ్యాగ్ ఉంటే సరిపోతుందా? సరిపోదు. నేనైతే వీక్లీ ఒక హ్యాండ్ బ్యాగ్ చేంజ్ చేస్తుంటా, మళ్ళీ దాన్ని ఒక నెల అయిన తర్వాత మళ్ళీ తిరిగి వాడతా అనమాట. సో ఈసారి నేను 4 హ్యాండ్ బ్యాగ్స్ క్యారీ చేస్తున్నాను. గ్రీన్ అయిపోయింది, నెక్స్ట్ వైట్, తర్వాత రెడ్, ఇంకో బ్రైట్ కలర్, అండ్ ఈసారి కంప్లీట్లీ కాంట్రాస్ట్ ఇదనమాట బ్రౌన్ బ్యాగ్.
సో ఈ నాలుగు బ్యాగ్స్ క్యారీ చేద్దాం అనుకుంటున్నాను. ఇక షేడ్స్ విషయానికి వస్తే 4 షేడ్స్ తీసుకెళ్తున్నా నాతో పాటు. సో చూసారు కదా నా ఫేవరెట్ ఈ మధ్య కాలంలో నేను కొనుక్కున్న వాటిల్లో. నెక్స్ట్ ఫేవరెట్ వచ్చేసి కొంచెం రెడ్ ఫ్రేమ్ కావాలని చెప్పి ఈ షేడ్స్ తీసుకున్నాను. ఐ రియలీ లైక్ దెమ్. ఇవి కూడా చాలా కూల్ ఉంటాయి. ఆల్ టైమ్ ఫేవరెట్ షేడ్స్ ఏంటో చూపించిన్నా మీకు. చూడండి ఇవి అమ్మాయిలు వేసుకున్నా అబ్బాయిలు వేసుకున్నా అంతే చక్కగా ఉంటాయి, అంతే క్లాసీగా ఉంటాయి. ఐ లవ్ దెమ్. అండ్ విశాల్ కూడా చాలా ఇష్టపడి వేసుకుంటూ ఉంటాడు ఈ షేడ్స్. ఇంకొక బ్లాక్ షేడ్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. సో ఆల్ దీస్ షేడ్స్ ఇన్ టు ద సూట్ కేస్. ఇంతకుముందు షూస్లానే హ్యాండ్ బ్యాగ్స్లానే వాచెస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ సిల్వర్ జ్యువెలరీ వేసుకుంటే సిల్వర్ వాచ్, గోల్డ్ జ్యువెలరీ వేసుకుంటే గోల్డ్ వాచ్, రోజ్ గోల్డ్ వాచెస్, వైట్ వాచ్, లేదంటే బ్లాక్ కలర్ డ్రెస్ ఏదైనా వేసుకుంటే బ్లాక్ సూట్ అయ్యేలాగా ఈ వాచ్. అండ్ దానికి తగ్గ బ్రేస్లెట్స్ కూడా వేసుకుంటూ ఉంటాను నేను. సో అవన్నీ కూడా ఇందులో ప్యాక్ చేసేస్తున్నా. వాచ్లు ఇంట్లో ఉన్నవన్నీ పెట్టుకోవాలంటే కష్టం కాబట్టి ఒక 6 వాచెస్ వరకు మినిమం నేనైతే తీసుకెళ్తున్నాను. మిగతావి మా స్టైలిస్ట్ చూసుకుంటారు అక్కడ. అండ్ కమింగ్ టు ద పర్ఫ్యూమ్స్, దీస్ ఆర్ మై ఫేవరెట్ పర్ఫ్యూమ్స్. ఇదేమో నార్సిసో రాడ్రిగ్స్, సూపర్ ఉంటుంది, ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. అండ్ ఇదేమో ఇసిమియాకే. ఈ రెండు కూడా నా ఆల్ టైమ్ ఫేవరెట్స్ అనమాట. త్రూ అవుట్ ద ఇయర్ ఇవి రెండు మాత్రం నేను కంటిన్యూస్గా ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్తా, కంపల్సరీగా వాడుతున్నాను. సో ఆల్ బాక్సెస్ ఆల్మోస్ట్ కవర్డ్. ఇంకా వన్ లాస్ట్ థింగ్ మాత్రమే మిగిలింది. సో మొత్తానికి ఈ ఎంటైర్ డ్యూరేషన్లో నాకు కావాల్సినటువంటి బట్టలు అనమాట. సో ఎవ్రీ డే వేసుకోవడానికి డైలీ వేర్ బట్టలు అని ఇక్కడ పక్కన పెట్టేసుకున్నాను. అండ్ నైట్ వేర్ అండ్ జిమ్ వేర్ అనమాట ఇది సంగతి. ఇవి మూడు పక్కన పెట్టేసుకున్నా కదా. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే నా బెల్ట్స్ ఏవేవైతే అవుట్ఫిట్స్ మీదకి మ్యాచ్ అవుతాయో అవన్నీ ఈ బాక్స్లో పెట్టేసుకుంటాను. అండ్ మిగతా బెల్ట్స్ కూడా ఇక్కడ నా దగ్గర ఉన్నాయి. సో ఇవన్నీ జాగ్రత్తగా ఇప్పుడు నేను లోపల పెట్టేసుకుంటాను. నాకు ఏవేవైతే కావాలో అవన్నీ. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బెల్ట్స్. బ్లాక్ బెల్ట్ మీద చక్కగా ఈ గోల్డ్ డిజైన్ అండ్ ఆల్ ఐ రియలీ లైక్. ఎలాంటి డార్క్ కలర్ డ్రెస్సెస్ మీదకి వేసినా కానీ పర్ఫెక్ట్లీ మ్యాచ్ అవుతుంది. సో దట్స్ వై ఐ లైక్ దిస్ బెల్ట్. అండ్ ఇవి మాత్రమే కాదు, ఇందులో ఈ బ్లాక్ బెల్ట్ కూడా నాకు చాలా ఇష్టం ఇలాంటి డిజైన్ వచ్చేసి. అండ్ ఐ హ్యావ్ సమ్ సిల్వర్ బెల్ట్స్ అండ్ ట్రెడిషనల్ వేర్ మీదకి మ్యాచ్ చేయడానికి ఇట్లాంటి సిల్వర్ బెల్ట్ అండ్ గోల్డ్ బెల్ట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇందులో ఏమేమైతే నాకు ఇంపార్టెంటో అవన్నీ తీసి ఇప్పుడు నేను సూట్ కేస్లో పెట్టేస్తాను. ఇంకా నెక్స్ట్ ఏంటి అని అంటే రోజు వాడే క్రీమ్స్, షాంపూస్ ఇవన్నీ కూడా ఈ బ్యాగ్లో పెట్టేసుకొని ఉన్నా. సో ఇది జస్ట్ నేను అందులోకి షిఫ్ట్ చేస్తే సరిపోతుంది. అండ్ నాట్ జస్ట్ దాట్, అవన్నీ కంప్లీట్లీ ఇందులోకి షిఫ్ట్ చేసి సెట్ చేసేస్తే ఆల్ సెట్. సో మొత్తానికి వన్ డే ముందు రిహార్సల్స్ కోసం నేను బాంబే బయలుదేరుతున్నాను విత్ మై ప్యాక్ లగేజ్. అదండి ఎయిర్పోర్ట్ దాకా తీసుకెళ్తాను మిమ్మల్ని. ఓకే బాయ్, ఆల్ ది బెస్ట్, థాంక్ యూ. SRST help me. I will try my best. Bye.